Hi friends, I Robinson. Welcome to our YouTube channel Star Science Robinson. ఈ రోజు మనం ఒక టాపిక్ ఏంటని మనం ఒకసారి చూసుకుంటే కనుక ఇయర్ అనాటమీ అండ్ ఫంక్షన్స్. సో ఇయర్ అనేది ఈ ఆర్గన్ మనకి వినపడడానికి, ఆ తర్వాత మనకి ఈక్విలిబ్రియం మన ఒక బాడీ బ్యాలెన్స్కి ఇది. మనం ఒక ఇయర్ ఏంటంటే మనం ఒక హెడ్లో ఐదర్ సైడ్ టెంపరల్ బోన్ మన ఒక స్కల్లో ఇది సిచ్యువేట్ అయి ఉంటుంది. అలెక్స్ అంటే మనకి అవుటర్ రిమ్ అనమాట మన ఒక ఇయర్కి. ఇది పైన నుంచి మనకి స్కాల్ప్కి అటాచ్ అయితే అయి ఉంటుంది, కింద మనకి లోబ్ కింద మనకి కాటిలేజ్ అయితే. లోబ్యూల్ అనేది మనకి పిన్నకి కింద భాగం అనమాట. హెలెక్స్ అండ్ యాంటీ హెలెక్స్ సెంటర్లో మనకి స్కెఫ్ అయితే ఉంటుంది. కాంచి మనకి డిప్రెషన్ అనేది డ్రగర్స్ అండ్ యాంటీ డ్రగర్స్ యాంటీ హెలెక్స్ అండ్ హెలెక్స్ దగ్గర మనకి ఓపెనింగ్ అయితే మనకి ఉంటుంది, అదే ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనల్ అంటాం. ట్రయాంగులర్ ఫోసా అంటే మనకి హెలెక్స్ ఒక పై భాగం అనమాట. యాంటీ హెలెక్స్ అంటే మనకి పైన కార్టిలేజెస్ రిడ్జెస్ అనమాట, స్కెఫా నుంచి ట్రయాంగులర్ ఫోసాకి సపరేట్ అయితే చేస్తుంది. పిన్నా అనేది ఫైబ్రో కార్టిలేజ్ ప్లేట్ కింద మనకి ఉంటుంది, తర్వాత దాని మీద స్కిన్ అయితే కవర్ అయితే ఉంటుంది, దాని మీద మనకి హెయిర్ కూడా ఉంటాయి, తర్వాత సెబేషియస్ గ్లాన్స్ కూడా మనకి ఉంటాయి, ఆరికల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. తర్వాత ట్రాగర్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇది ఏంటంటే మనకి ఒక చిన్న పొట్రూషన్ అయితే మనకి స్కిన్తో కవర్ అయ్యి ఒక కాటిలేజ్ అయితే మనకి యాంటీరియర్గా ఆడిటరీ మ్యాట్రిక్స్లో ఉంటుంది. యాంటీ ట్రాగర్స్ అనేది మనకి ఆపోజిట్ ఆఫ్ ట్రాగర్స్. సో ఇది కాటిలేజినస్ పొట్రూషన్ అనమాట, బిట్వీన్ ఇన్సిసురా అండ్ యాంటీ హిలెక్స్లో ఇది ఉంటుంది. ఎక్స్టర్నల్ ఇయర్ అనేది మనం ఒక సౌండ్ వేవ్స్ని లోపలికి తీసుకెళ్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఇది కాటిలేజెస్. సో మనకి ఎక్స్టర్నల్ అకస్టిక్ మియటర్స్ అనేది మనకి 1/3 అనేది కాటిలేజ్తో ఉంటుంది, 2/3 అనేది బోని పార్ట్ అనమాట. ఇప్పుడు మనం చూసింది ఏంటంటే టెంపోరల్ మజిల్, ఇన్ఫీరియర్ సుపీరియర్ క్రస్ అనేది ఏంటంటే కింద కాటిలేజినస్ రిడ్జెస్ అది ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే కనుక మనకి బైఫ్రికేషన్ అనమాట. యాంటీ హెలెక్స్ నుంచి మనకి కింద ఫోల్డ్స్ కింద మనకి పైకి వెళ్ళే హెలెక్స్ అనమాట. మన డయాగ్రామ్లో ఇప్పుడు మనం మిడిల్ ఇయర్ కోసం మనం చూస్తున్నాం. సో మిడిల్ ఇయర్లో ఫస్ట్ భాగం మనం చూసేది ఏంటంటే టింపానిక్ మెంబ్రేన్. సో ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ అకస్టిక్ మియటర్స్ నుంచి వచ్చిన ఆ సౌండ్ వేవ్స్ని ఈ ఒక్క టింపానిక్ మెంబ్రేన్ అంటే మనం ఇయర్ డ్రమ్ కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో ఇది కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్గా మిడిల్ ఇయర్కి ఇది తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం డ్రాయింగ్ వేస్తున్నాం కదా, సో ఇదేంటని చూస్తే కనుక మెలస్. సో ఇది ఒక స్మాలెస్ట్ బోన్ అనమాట. సో ఇది మనకి ఇయర్ డ్రమ్కి అటాచ్ అయి ఉంటుంది, తర్వాత ఇన్కస్ అండ్ స్టేపీస్ అనమాట. మ్యాలస్ అనేది మనకి హ్యామర్ షేప్లో అయితే ఉంటుంది మనకి. ఇక్కడ వైబ్రేషన్ ఏదైతే మనకి ఇయర్ డ్రమ్ అంటే టిమానిక్ మెమరీ నుంచి వచ్చిందో ఇది మనకి మ్యాలస్కి కన్వే అయితే అవుతుంది. ఇక్కడి నుంచి మనకి ఇన్కస్ కూడా మనకి అవుతుంది. ఇన్కస్ అనేది అన్విల్ షేప్ అనమాట. ఇది వైబ్రేషన్ ఏదైతే మ్యాలస్ నుంచి వచ్చిందో స్టేపీస్కి తీసుకెళ్తుంది. తర్వాత స్టేపీస్ అనేది మనకి మీడియల్ స్టిరప్ షేప్ అనమాట. తర్వాత ఇక్కడి నుంచి మన ఓవల్ విండోకి కనెక్ట్ అయ్యి తర్వాత ఇన్నర్ ఇయర్కి ఆ ఒక వైబ్రేషన్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం చూసేది ఏంటంటే సెమీ సర్క్యులర్ కెనాల్, 3 ట్యూబ్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. ఈ ట్యూబ్స్లో మనకి ఫ్లూయిడ్ ఫీల్డ్ అయితే మనకి ఉంటాయి, దాని ద్వారా మనకి బాడీ బ్యాలెన్స్కి మనకి ఇది యూస్ అవుతుంది అనమాట. సో ఇది సెమీ సర్క్యులర్ కెనాల్ గురించి. తర్వాత కాక్లియా. సో ఈ కాక్లియా అంటే మనకి ఫ్లూయిడ్ ఫీల్డ్ స్ట్రక్చర్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది, దాంట్లో మనకి హెయిర్ సెల్స్ అయితే మనకి కాక్లియాలో ఒక లైన్ కింద మనకి చుట్టూరు ఉంటుంది. ఈ హెయిర్ సెల్స్ మనకి ఏం చేస్తుందంటే వైబ్రేషన్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కింద కన్వర్ట్ చేసి మన బ్రెయిన్కి పంపిస్తుంది అనమాట. సో ఇది మనకి కోక్లియా యొక్క పని అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వెస్టిబ్యూల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది ఏం చేస్తుందంటే మనకి కోక్లియాకి తర్వాత సెమీ సర్క్యులర్ కెనాల్ సెంటర్లో ఇదైతే వెస్టిబ్యూల్ అయితే ఉంటుంది. సెమీ సర్క్యులర్ కెనాల్ దగ్గర మనకి యూటికల్స్ అయితే దగ్గర ఉంటుంది, తర్వాత సాక్యుల్ అనేది మనకి కోక్లియా దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం మన డయాగ్రామ్లో చూస్తున్నాం, ఇది మనకి వెస్టిబ్యులర్ నర్వ్స్ అండ్ కాక్లియర్ నర్వ్ అనమాట. సో ఈ రెండు కూడా మనకి ఈక్విలిబ్రియంకి తర్వాత మనం ఒక సౌండ్ తీసుకెళ్ళి మనం ఒక బ్రెయిన్కి అందిస్తుంది అనమాట. సో ఇది మనం ఒక వెస్టిబ్యులర్ నర్వ్ అండ్ కాక్లియర్ నర్వ్ ఒక వర్క్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత మనం నెక్స్ట్ చూడవలసింది ఏంటంటే ఓవల్ విండో. సో ఓవల్ విండో అనేది మనం ఏంటనేది ఒకసారి చూసుకుంటే కనుక మనం ఒక స్టెపీస్ అనేది వైబ్రేషన్ మిడిల్ ఇయర్ నుంచి వచ్చిన ఆ వైబ్రేషన్ని ఈ ఓవల్ విండో ద్వారా ఫ్లూయిడ్ ఫీల్డ్ కోక్లియాని మనకి ఇక్కడ యాక్టివేషన్ ఆఫ్ రిసెప్టర్ ఫర్ హియరింగ్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట. తర్వాత ఇప్పుడు మనం చూసేది ఏంటంటే మనం ఒక మిడిల్ ఇయర్లో మనకు ఒక ట్యూబ్ అయితే మనకి ఉంటుంది, ఆ ఒక ట్యూబ్ నేమ్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఇస్టార్చియన్ ట్యూబ్ అనమాట. సో ఈ ఇస్టార్చియన్ ట్యూబ్ ఏంటంటే మనకి మిడిల్ ఇయర్ నుంచి మనకి ఇది ఓపెనింగ్ అయితే ఉంటుంది. సో ఈక్వలైజ్ ద ఇంట్రా టింపానిక్ ఎయిర్ ప్రెషర్ని ఇక్కడ మనకి ఇది ఎక్స్టర్నల్
ఆడిటరీ కెనాల్ నుంచి వచ్చిన ఆ సెక్రేషన్స్ కూడా ఇక్కడ తీసేస్తాం. సౌండ్ విండో ఇక్కడ ఏం చేస్తుందని మనం ఒకసారి చూసుకుంటే కనుక, మనం ఒక కాక్లియా నుంచి హయ్యర్ ప్రెషర్ని అంటే ఎక్కువ సౌండ్ని మనం ఒక బ్రెయిన్ డిస్టర్బెన్స్ కాకుండా మనకి ఈ ఒక రౌండ్ విండో నుంచి మనకి బయటికి ప్రెషర్ని విడిచిపెడుతుంది. నెక్స్ట్ ఆడిటరీ ఆసికల్స్ అంటే మనకి మాలస్, ఇన్కస్ అండ్ స్టెపీస్ అనమాట, వైబ్రేషన్ ద్వారా మనకి సౌండ్స్ని తీసుకెళ్తుంది మిడిల్ ఇయర్లో. ఇది ఎక్స్టర్నల్ ఆడిటరీ మియోటస్ లేదా ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అని కూడా పిలవచ్చు. సో నెక్స్ట్ మనం చూసేది మన డయాగ్రామ్లో ఏంటంటే ఇంట్రా ట్రాజిక్ నాచ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం మన డయాగ్రామ్లో. తర్వాత మనం ఇప్పుడు చూసేది ఏంటంటే మెంబ్రేనస్ లాబిరింథన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో మెంబ్రేనస్ లాబిరింథన్ అనేది మనకి ఇక్కడ మ్యాక్సిమం మనం ఇక్కడ చూసుకుంటే కనుక కోక్లియర్ డక్ట్లో మనకి ఇక్కడ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సెమీ సర్క్యులర్ కెనాల్ లోపల కూడా మనకి సెమీ సర్క్యులర్ డక్ట్లో మనకి ఉంటుంది. మెంబ్రేనస్ లాబిరింథన్లో మనకి ఎండో లింఫ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తున్నాం బోనీ లాబిరింథన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ మనకి పెరి లింఫ్ అయితే మనకి ఉంటుంది, సెమీ సర్క్యులర్ కెనాల్, అట్ ద సేమ్ టైం కాక్లియర్ కూడా మనకి ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనం చూసేది ఏంటంటే టెంపరల్ బోన్ అనమాట. సో నెక్స్ట్ మనం చూసేది మన ఒక డయాగ్రామ్లో ఈ ఒక పర్టికులర్ పాయింట్ని ఏమంటాం మనం ఒకసారి చూసుకుంటే కనుక టింపానిక్ క్యావిటీ. సో ఈ టింపానిక్ క్యావిటీ అనేది మనకి మిడిల్ ఇయర్లో అయితే మనకి ఉంటుంది. ఈ పర్టికులర్ పోర్షన్ని మనం ఏమంటాం అంటే ఇన్నర్ ఇయర్. సో యూట్రికల్స్ అనేది మనకి బ్యాలెన్సింగ్ సిస్టమ్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఇది మనం ఒక పొజిషన్స్ ఆఫ్ హెడ్ మనకి చేంజ్ అవుతున్నప్పుడు అంటే పొజిషన్ మార్చినప్పుడు మనకి ఇది రెస్పాండ్ అవుతుంది అనమాట. ఈ భాగం ఏంటంటే మిడిల్ ఇయర్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత మనకి ఈ భాగం ఏంటంటే ఎక్స్టర్నల్ ఇయర్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సెక్యూల్ అనేది మనం ఒక హెడ్ మూమెంట్స్ని న్యూరల్ ఇంపల్సెస్ కింద ఇది మార్చుతుంది. అప్పుడు మన బ్రెయిన్ అనేది ముందుగానే అది ఊహిస్తుంది అనమాట. ఎక్స్టర్నల్ ఇయర్లో మనం ఒక సౌండ్ వేవ్స్ని కలెక్ట్ చేస్తుంది ఇన్వర్డ్గా. మిడిల్ ఇయర్ ఏం చేస్తుందంటే వైబ్రేషన్ని కన్వే చేస్తుంది ఓవల్ విండోకి. తర్వాత ఇన్నర్ ఇయర్ ఎందుకంటే మనకి వినడానికి, తర్వాత బాడీ ఒక ఈక్విలిబ్రియంకి యూస్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ స్టార్ సైన్స్ రాబిన్సన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.